मुख्यमंत्री वैएस जगन सొంత జిల్లా కడపలో వైఎస్ఆర్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది पार्टी సభ్యత్వానికి పదవికి బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైదకూరుకు చెందిన చిలమల ఓబయ్య రాజీనామా చేశారు పార్టీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు స్థానం లేదని తెలుసుకున్నాను అన్నారు తాను దివంగత వైఎస్ఆర్పీ అభిమానంతో 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ఆయన మరణానంతరం వైఎస్ఆర్సీపీలో చేరాను అన్నారు 2014 లో మైదకూరు మున్సిపాలిటీకి తాను పోటి చేయాలని ప్రస్తుత సీఎం జగన్ స్వయంగా చెప్పారన్నారు తాను వైఎస్ఆర్సీపీలో తొలి నుంచి ఉన్నానా 2014లో మైదకూరు మున్సిపల్ చైర్మన్ పదవిని తన కుమారుడికి ఇస్తానని చెప్పిన ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే రాఘురామి రెడ్డి మోసం చేశారన్నారు వైఎస్ఆర్సీపీలో ఉంటూ భూములు ఆసులు పోగొట్టుకొని రోడ్డున పడ్డానన్నారు న్యాయం చేయాలని భార్యాభర్తలు ఇద్దరం ఎంపీ అవినాష్ కాలు పట్టుకున్నా కరుణించలేదన్నారు గత ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి తనను పిలిచి వైఎస్ఆర్సీపీకి అధికారంలోకి వచ్చే వరకు వేచి ఉంటే తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు అధికారంలోకి వచ్చాక రెండుసార్లు సీఎం జగన్ వద్దకు వెళ్ళామన్నారు ఈ 4.5 ఏళ్లలో తమకు న్యాయం జరగలేదన్నారు కడప ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్ను కలిసి న్యాయం చేయాలని కోరగా స్పందించిన ఆయన పక్కనే ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి చెప్పి న్యాయం జరిగేలా చూడాలని సూచించారన్నారు ఆ మేరకు దాదాపు 100 సార్లు ఎంపీని కలిసి న్యాయం చేయాలని కోరానన్నారు ఆయన కాళ్ళు పట్టుకొని బతిమాలిన ఇంతవరకు రక్కనికరించలేదన్నారు